రాజ్కుమార్ గారి కుటుంబానికి మాకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది, మంచి అనుబంధం ఉంది. ఏ అకేషన్ వాళ్ళ ఇంట్లో జరిగినా సరే స్వయంగా వారి కుమారులు శివరాజ్ కుమార్, రాఘవ రాజ్కుమార్ అండ్ పునీత్ రాజ్కుమార్ మా ఇంటికి వచ్చి స్వయంగా వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు. అలాగే మాకు సంబంధించిన ఏ ప్రోగ్రాం జరిగినా సరే వాళ్ళు అతిథిగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఈ రోజున అనుకోకుండా మా అప్పు మా పునీత్ రాజ్కుమార్ ఇలాగా అకాల మరణం చెందటం ఇది చాలా అన్యాయం, చాలా బాధగా ఉంది. ఇది జీర్ణించుకోలేనటువంటి విషయం. అండ్ నిజంగా భవద్రు పునీత్ రాజ్కుమార్ పట్ల చాలా అన్యాయం చేశాడనిపిస్తుంది. ఏమైనా ఎవరు ఆ విధిని కాదని ఉండలేరు. ఆ భగవంతుడు వారి కుటుంబానికి అన్ని రకాలుగా ఆత్మస్థైర్యం ఇవ్వాలని, మా పునీత్ రాజ్కుమార్ ఆ స్వర్గంలో పైలోకాల్లో ఉండి తను అన్ని రకాలుగా ఆత్మ శాంతి తనకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.